ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీ అమిత్ షా కలిసే ఛాన్స్. గుంటూరు సిఐడి కార్యాలయంలో మార్గదర్శి కేసుపై విచారణ, హాజరైన ఏడుగురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు. సిఐడి విచారణకు రామోజీ, శైలజా కిరణ్ గైర్హాజరు. విచారణకు రాలేమని అధికారులకు మెయిల్, మరోసారి వారికి నోటీసులు జారీ చేసే అవకాశం. సభలో స్టేజ్పై నుంచి చర్చకు పిలవడం కాదు, ఇప్పుడు రా చర్చకు, అరగంటలో వస్తా, లోకేష్కు మాజీ మంత్రి అనిల్ సవాల్. మంత్రి తలసానితో జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ రొనాల్డ్ రాస్ భేటీ, మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం. తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న గందరగోళం, నోరు విప్పని కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఏపీలో కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం, సమస్యల పరిష్కారంపై లబ్ధిదారులు హర్షం. కర్నూలు జిల్లా అస్పరిలో తుస్సుమన్న టీడీపీ యాత్ర, జనం లేక వెలవెలబోయిన టీడీపీ బస్సు యాత్ర. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అరెస్ట్, హకీంపేట వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. సర్పంచి నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్, నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేల్చిన పోలీసులు. హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో సరికొత్త రికార్డు, సోమవారం ఒక్కరోజే 5 లక్షల మార్కు దాటిన ప్రయాణికులు. రంగారెడ్డి జిల్లా మన్నిగూడ ఆర్టీఏ ఆఫీసులో పోలీసుల తనిఖీలు, నకిలీ పత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తున్న 6 అరెస్ట్. ఆదిలాబాద్ జిల్లా లక్కాపురంలో కీచక టీచర్ కలకలం, ఉపాధ్యాయుడు స్వామిపై హెచ్ఎంకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని. వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో సర్పంచి రవీందర్ వీరంగం, తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటిపై దాడి. హైదరాబాద్ ఎర్రగడ్డలో ట్రావెల్స్ బస్సు బీభత్సం, ప్రమాదంలో నలుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం, పిడుగుపాటుకు ఓ మహిళ, కాడెద్దు, 9 మేకలు, లేగదూడ మృతి. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీకి కొనసాగుతున్న వరద, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పెరిగిన నీటిమట్టం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నేడు రేపు తెలంగాణకు అతి భారీ వర్ష సూచన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. గంటన్నర పాటు కొనసాగిన కేంద్ర కేబినెట్ భేటీ, ప్రధాని మోదీ అధ్యక్షతన పలు అంశాలపై చర్చ. రసవత్తరంగా మహారాష్ట్ర పొలిటికల్ లీగ్ కీలక భేటీలకు పిలుపునిచ్చిన ఎన్సీపీలోని 2 వర్గాలు. అజిత్ పవార్ చేరికతో షిండే సేనలో అలజడి, ఉద్ధవ్ వద్దకు తిరిగెళ్లే యోచనలో 15 మంది ఎమ్మెల్యేలు. నితీష్ సర్కార్కు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చిక్కు, తేజస్వి యాదవ్ను తొలగించాలని బీజేపీ డిమాండ్. 2 నెలల తర్వాత మణిపూర్లో స్కూల్స్ రీఓపెన్, పాఠశాలల వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. ఢిల్లీలోని నడి రోడ్డుపై భారీ గుంత కలకలం, జనక్పురిలో ఒక్కసారిగా కుంగిపోయిన రహదారి. దేశంలో చుక్కలు నంటుతున్న టమోటా ధరలు రికార్డు స్థాయిలో, కోల్కతాలో కేజీ 155 రూపాయలు. కోయంబత్తూరులో గోడకూలి, 5 దుర్మరణం, మృతుల్లో 3 విజయనగరం జిల్లా వాసులు. షూటింగ్లో గాయపడిన షారుఖ్, ముక్కుకు సర్జరీ చేసిన వైద్యులు. చైతన్యతో పరస్పరం అంగీకారంతోనే విడాకులు, అందరూ అర్థం చేసుకోవాలంటూ ఇన్స్టాలో నిహారిక పోస్ట్.